టైం అయిందంటే చాలు ప్రపంచాన్ని మర్చిపోయి టీవీ ముందు వాలిపోతారు ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోరు ఒకవేళ ఆ టైం లో కరెంట్ పోయిందంటే ఏం జరుగుతుందో అన్న టెన్షన్ టీవీ సీరియల్స్ కు అంతగా అతుక్కుపోతున్నారు కొందరు మహిళలు చూస్తున్నారు సీరియల్స్ వచ్చే టైం లో రాజకీయ వార్తలు క్రికెట్ మ్యాచ్లు వచ్చినా సరే వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు రెస్ట్ లేకుండా ఏదో ఒక సీరియల్స్ చూసే వాళ్ళు ఉన్నారు సీరియల్స్ వచ్చే పాత్రల్లో పూర్తిగా లీనమై టైం ను కూడా మర్చిపోతుంటారు కొందరు నేను పొద్దున 5 గంటలకు 6 గంటల నుంచి చూస్తా భక్తి టీవీ చూస్తా జీ తెలుగు 10 గంటల వరకు చూస్తా అట్లనే 6 గంటల నుంచి ఇది అదే చిన్నార పెళ్లి కూతురు ఇక మళ్ళీ జీ తెలుగులో ఇద్దరు అమ్మాయిలు చూస్తా 7:30 కష్టాచమ్మ చూస్తా దాని తర్వాత కంటిన్యూగా 10 గంటల దాకా చూస్తా ఇంట్లో ఎంత మంది ఉన్నా సరే సాయంత్రం అయ్యిందంటే చాలు రిమోట్ మాత్రం మహిళల చేతుల్లో ఉండాల్సిందే రిమోట్ దగ్గర పెట్టుకుని బ్రేక్ వచ్చినా మార్చకుండా చూస్తూనే ఉంటారు కాదు కూడదు అంటే చిన్నపాటి యుద్ధాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు మగవాళ్ళు సీరియల్ చూస్తారంట వాళ్ళు సెపరేట్ సీరియల్ లెవెల్ ఆ సీరియల్ ఏదో బాగా నడుస్తున్నాయి వాటి పని పర్టికులర్ అవే చూస్తున్నాం ఏమో చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ 3-4 సీరియల్ ఎప్పుడో చూస్తుంటది అందుకే నా బెడ్రూమ్ వెళ్తే నేను చూసుకుంటాను రాక వార్తల టైంలో తనకి ఏది సీరియల్ ఇచ్చినా ఒక 5 నిమిషాలన్నా కూడా ఇవ్వను టీవీ చూడాలి వాళ్ళు చూస్తే వాళ్ళు చూడడం వల్ల నేను కూడా చూడడం జరుగుతుంది ఇప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు టీవీలో మాకు ఏదైనా న్యూస్ వస్తుంది అనుకోండి న్యూస్ చూడాలనుకుంటే న్యూస్ చూడలేదు ఇక వాళ్ళు సీరియల్లోనే ఉనికిపోతారు క్రికెట్ మ్యాచెస్ కానీ వాలీబాల్ కానీ ఏదైనా వస్తే అవి చూడాలనుకుంటాం కానీ అవి చూడాలనుకుంటే టైం మనకి ఇయ్యరు రిమోట్స్ పిల్లలు కూడా ఉంటారు ఒక్కొక్కసారి కొందరు మహిళలు టైం పాస్ కోసం సీరియల్స్ చూస్తుంటే ఇంకొందరు మైండ్ రిలాక్స్ కోసమని చెప్తున్నారు ఇంట్లో ఉన్న బామ్మలు అమ్మమ్మలు చూడటంతో మిగతా వాళ్ళందరికీ అలవాటుగా మారిందంటున్నారు ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండేందుకు ఇంట్లో రెండు టీవీలు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మాకు కొంత రిలాక్సేషన్ కావాలని మాకు ఉంటుంది కదండి మార్నింగ్ లేవడం పిల్లలకి బాక్సెస్ కట్టడం హస్బెండ్ ఆఫీస్ వెళ్తుంటే ఆయనకి బాక్సెస్ కట్టడం డే అంతా బిజీ షెడ్యూల్ అయిపోతుంది మాకంటూ ఒక రెస్ట్ మాకంటూ ఒక మెంటల్ స్ట్రెస్ అదంతా పోవాలంటే ఒక టీవీ ఆధారం అండి అదే సీరియల్స్ ఉంటే ఒక ఎపిసోడ్ పోయి ఇంకొక ఎపిసోడ్ ఇంకొక యాంగ్జైటీ ఒకటి ఒక ఈగర్గా వెయిట్ చేయడం అనేది ఒకటి ఉంటుంది ఆ దానికోసం మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మా వర్క్స్ అన్ని కూడా తొందరగా ఫినిష్ చేసుకోవడం మళ్ళీ ఒక కొంచెం టైం టీవీకి ముందు కూర్చోవడం అట్లా స్పెండ్ చేయడం మాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఆల్రెడీ ఉన్నది మాకు అక్కడ ఇక్కడ ఉన్నాయి కాబట్టి రెండు టీవీలు ఉన్నాయి ఒకవేళ అంకుల్ ఎప్పుడైనా V6 వార్తలు అవి ఇవి చూస్తుంటాడు కదా అప్పుడు నాకు ఇవ్వకపోతే మేము ఆ రూమ్లో చూస్తా బెడ్రూమ్లో చూస్తాం లేదంటే మా ఫ్రెండ్ పక్క వాళ్ళ రూమ్లో కూడా చూస్తాం అంతే చూడకుండా అయితే ఇప్పుడు జనరేషన్ చాలా చేంజెస్ వచ్చాయి మేమేమో ఇంట్లోనే ఉంటాము మాకు ఇప్పుడు జనరేషన్లో ఎట్లా జరుగుతుంది అనేది తెలియదు కాబట్టి టీవీ సీరియల్స్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఉండేవి కానీ పిల్లల జనరేషన్ గ్యాప్ కానీ ఏవైనా మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఈ సీరియల్స్ చూస్తుంటాము ఇంకేంటంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఖాళీగా ఉంటాం కాబట్టి ఈవినింగ్ టైమ్స్ కొంచెం ఫ్రెష్ కావడానికి టీవీ చూస్తూ ఉంటాము మార్కెటింగ్ సంస్థలకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయంటేనే తెలుస్తుంది టీవీ సీరియల్స్ ప్రభావం ఎంతలా ఉందనేది అరగంట సీరియల్లో సగం వరకు ప్రకటనలే అందుకే సీరియల్ సెంచరీలను దాటుకుంటూ వేల ఎపిసోడ్స్ క్రాస్ చేస్తున్నా వాటికి క్రేజ్ ఏమాత్రం తగ్గటం లేదు సీరియల్స్ చూడటం తప్పు కాదని కానీ గంటల తరబడి చూస్తూ కుటుంబ అనుబంధాలను మిస్ అవుతున్నారని సైకాలజిస్టులు చెప్తున్నారు అదే పనిగా సీరియల్స్ చూస్తే ప్రమాదమని కూడా హెచ్చరిస్తున్నారు హౌస్ వైఫ్స్ టీవీ షోస్ ఈ రెండు పర్యాయ పదాలుగా మారిపోయాయి ఆ సీరియల్స్ని రిలాక్స్ అవ్వడానికో లేదా కొంత యూనో స్ట్రెస్ ఒత్తిడిని ఓవర్కమ్ అవ్వడానికో చూస్తే సరిపోతుంది కానీ అదే జీవితం అయిపోకూడదని అనుకుంటాను ఆ టైంలో చుట్టాలు వచ్చినా బిడ్డలు వచ్చినా హస్బెండ్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా మొత్తానికి తన కోసం తను కూడా సమయం తీయలేని పరిస్థితిలో ఉన్నారు సీరియల్స్ రేటింగ్ పెంచడంలో మహిళలు ముందుంటున్నారు దాంతో వేల ఎపిసోడ్స్ దాటి ముందుకెళ్తున్నాయి టీవీ సీరియల్స్